ప్లస్ ఆర్మీ జీడి అండ్ ట్రేడ్స్మెన్ సంబంధించిన ప్రీవియస్ పేపర్లలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పేపర్ టూ అండి. ఇది పేపర్ టూలో జనరల్ నాలెడ్జ్ జీకేకి సంబంధించిన 15 క్వశ్చన్స్ వస్తాయి కదా, పేపర్ టూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కంబాలా రేస్, ఏ ట్రెడిషనల్ బఫెలో రేస్ ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని అన్నాడండి. రైట్, ఇట్లాంటివి కొన్ని ట్రెడిషనల్కి సంబంధించినవి అడుగుతుంటాడు. ఫెస్టివల్సే కానీ, క్లాసికల్ డ్యాన్సెస్ కానీ, ఫోక్ డ్యాన్సెస్ కానీ, ఇట్లాంటి ఫెస్టివల్స్ కానీ అడుగుతుంటాడు. ఇది కామన్గా ఈ మధ్య న్యూస్లోకి బాగా వస్తుంది. ఈయన మనకు హుసేన్ బోల్ట్ కంటే మించి సమయం అంతకంటే ముందే ఈ రేస్లో వెళ్ళిండని గమని న్యూస్లో కూడా వచ్చింది కదా. ఈ రేసు ఎక్కడ జరుగుతుంది అని అన్నాడు. కంబాలా రేసు సాంప్రదాయ గేదెల పందెం ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుగుతుంది? రైట్, ఎక్కడ జరుగుతుంది అని అంటే ఏ తెలంగాణ, బి కేరళ, సి తమిళనాడు, డి కర్ణాటక అండి. రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు కర్ణాటకలో జరుగుతుంది. రైట్, కంబాలా రేస్ ట్రెడిషనల్ బఫెల్లో రేస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే మనకు కర్ణాటకలో జరుగుతుంది. దానికి రైట్, ప్రైమ్ మెరీడియన్ ఈజ్ లొకేటెడ్ ఎట్ డాష్ డిగ్రీస్ మెరీడియన్ అని అన్నాడండి. ప్రైమ్ మెరీడియన్ అంటే ప్రధాన కాలరేఖ అన్నట్టండి. ప్రైమ్ అంటే ప్రధాన లేదా ప్రాథమిక, ప్రధాన కాలరేఖ. ప్రధాన కాలరేఖ అని దేన్ని అంటారు అని అంటే ఇక్కడ భూమి మీద అండి, ఎర్త్ మీద ఇక్కడ కనపడుతుంది కదా, ఈ భూమి మీద మనకు ఇమాజినరీ లైన్స్ ఉంటాయండి. ఈ విధంగా భూమి తీసుకుంటే ఇప్పుడు ఒక ఇది ఒక ఎర్త్ తీసుకున్నాము. ఎర్త్లో ఈ విధంగా అడ్డుగా ఉండే ఇమాజినరీ లైన్స్, ఇమాజినరీ రూస్ ఆర్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్ అండి, లాటిట్యూడ్స్. నెక్స్ట్ ఇమాజినరీ కాలమ్స్, ఊహా రేఖలు, నిలువు ఊహా రేఖలని ఏమంటున్నాం అంటే లాంగిట్యూడ్స్ అంటారండి. లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు, లాటిట్యూడ్స్ అని అంటే అక్షాంశాలు. ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి భూమి మీద ఉండే ఊహా రేఖలు, భూమి మీద ఉండే అడ్డు ఊహా రేఖలని అక్షాంశాలు. ఇమాజినరీ రోస్ ఇస్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఇమాజినరీ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ లాంగిట్యూడ్స్, రేఖాంశాలు అని అంటాం. మరి అక్షాంశాల వల్ల యూజెస్ ఏంది అని అంటే వి ఫౌండ్ డిస్టెన్స్ ఎనీవేర్ ఇన్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, భూమి మీద ఎక్కడైనా కానీ దూరాలను కనుక్కోవడానికి ఉపయోగించేది ఏంటంటే లాటిట్యూడ్స్ని ఉపయోగించి దూరాలని, లేదా ఏదైనా ప్లేసెస్ని, ఏదైనా కొత్త ప్రదేశాలని తెలుసుకోవాలనంటే ఖచ్చితంగా లాటిట్యూడ్స్ ద్వారా ఈజీగా తెలుస్తుంటుంది. నెక్స్ట్ లాంగిట్యూడ్స్ యూజ్, రేఖాంశాలు దేనికి ఉపయోగిస్తారంటే లాంగిట్యూడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టైమ్ డిటెక్టింగ్ అండి, సమయాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తుంటారు. ఇక వీటిని కాలరేఖలు అని కూడా పిలుస్తారు, సమయపాలనను సూచించే రేఖలు అని కూడా అంటారు. వీటిని దూరాలను సూచించే రేఖలు అని అంటారు. ఓకే, వీటి వల్ల డే అండ్ నైట్స్ తెలుస్తుంటాయి, వీటి వల్ల ఏమో టైం తెలుస్తుంటుంది అండి. రైట్, ఇట్లా నిలువుగా ఉండేవి ఎన్ని ఉంటాయి, ఈ విధంగా నిలువుగా ఉండేవి అంటే భూమి ఏ విధంగా ఉంది అని అంటే స్పెరికల్ షేప్లో ఉంది. స్పెరికల్ షేప్లో ఉన్న దానికి ఎక్కడైనా కానీ ఎన్ని డిగ్రీస్ ఉంటుందండి, 360 డిగ్రీస్ ఉంటుంది. ఇట్లుంటే ఏమంటాం 90 డిగ్రీస్, ఈ విధంగా ఉంటే 90 90 90, మొత్తం ఎన్నైనా 360 డిగ్రీస్. ఈ విధంగా భూమి కూడా గుండ్రంగా ఉంది కాబట్టి మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటాయంటే 360 డిగ్రీస్ ఉంటుందండి. 360, ఈచ్ డిగ్రీ కన్సిడర్ యాజ్ వన్ లాంగిట్యూడ్, ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క రేఖాంశము చెప్తుంటాం అన్నాడు. మొత్తం హౌ మెనీ లాంగిట్యూడ్స్, 360 లాంగిట్యూడ్స్. ఇన్ దట్ 360 లాంగిట్యూడ్స్ వాట్ ఈస్ ద జీరో లాంగిట్యూడ్ అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని జీరో లాంగిట్యూడ్ అంటారు. ఇక భూమి మధ్యలంగా ఈ విధంగా వెళ్ళేదాన్ని జీరో లాంగిట్యూడ్ అని అంటారు. జీరో లాంగిట్యూడ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రీనిచ్ లాంగిట్యూడ్ అండి, గ్రీనిచ్ లాంగిట్యూడ్. ఈ గ్రీనిచ్ లాంగిట్యూడ్ నుంచి ఇక్కడ ఏంది మనకి ఈస్ట్ డైరెక్షన్, ఇయర్ వెస్ట్ డైరెక్షన్. ఈ గ్రీనిచ్ లాంగిట్యూడ్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో వచ్చేవన్నీ ఈస్ట్ లాంగిట్యూడ్స్, వెస్ట్ డైరెక్షన్లో వచ్చేవన్నీ వెస్ట్ లాంగిట్యూడ్స్ అంటారు. తూర్పు రేఖాంశాలు, పశ్చిమ రేఖాంశాలు అంటారు. ఇటు నుంచి పశ్చిమ రేఖాంశాలు ఇలా వెళ్ళి, నెక్స్ట్ ఇక్కడ నుంచి తూర్పు రేఖాంశాలు ఇలా ఉండి, లాస్ట్కి ఇక్కడ 179 వెస్ట్, 179 ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది ఉంటుంది.
180 అనేది ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అండి. ఒకటే ఉంటుంది 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్. దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటారు. ఈ క్వశ్చన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, రేఖాంశాలు. ఇప్పుడు మనకు రేఖాంశాల గురించి ఇచ్చిండు. మెరీడియన్ లైన్స్ అంటేనే కాల రేఖలు అంటే ఇండైరెక్ట్గా లాంగిట్యూడ్స్. రైట్, ఇందులో మేజర్గా మనల్ని ఏమంటుండ్రు ప్రైమ్ మెరీడియన్ ఏంటంటుండ్రు ప్రధాన రేఖాంశం ఏంటంటే గ్రీనిచ్ లాంగిట్యూడ్ అండి. గ్రీనిచ్ లాంగిట్యూడ్ ఆర్ 0 degrees లాంగిట్యూడ్. రైట్, ఇదే కాకుండా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో బ్యాక్ సైడ్ ఉండేది ఏంటంటే 180 degrees లాంగిట్యూడ్. ఏంటిది 180 degrees లాంగిట్యూడ్? ఈ 180 degrees లాంగిట్యూడ్ ఇగో ఇక్కడ 180 degrees లాంగిట్యూడ్. 180 degrees లాంగిట్యూడ్. దీన్ని ఏమంటున్నాం అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తారండి. అంతర్జాతీయ కాలరేఖ ఏది 180 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. ఇక్కడ మీకు లాంగిట్యూడ్స్ నుంచి క్వశ్చన్ అడిగిండు, లాంగిట్యూడ్స్ రిలేటెడ్గా ఏం అడగవచ్చు అని చెప్తున్నాం. ఈరోజు ప్రైమ్ మెరీడియన్ లైన్ ఏందని అడిగితే 0 degrees లాంగిట్యూడ్ ఆర్ గ్రీనిచ్ లాంగిట్యూడ్ అని. నెక్స్ట్ ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాడు. ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటే ఏది సేమ్ ఇవే ఆప్షన్లు ఉంటాయి. అప్పుడు 180 degrees ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్ని ఏమంటున్నాం అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటున్నాం. అంతర్జాతీయ కాలరేఖ ఆర్ దినరేఖ అంటున్నాం. ఆ 180 degrees దాటితే మనకు మళ్ళీ ఇంకొక రోజుగా కన్సిడర్ అవుతుంది అన్నట్టు ఆ క్వశ్చన్ అయినా అడగవచ్చు. లేకపోతే ఇంకేం అడుగుతాడంటే విచ్ ఇస్ ద టైమ్ మెరీడియన్ లైన్, ఇండియన్ టైమ్ మెరీడియన్ లైన్ అంటాడు. ఇవి కాలాన్ని సూచిస్తాయి కదా, ఇవి 360 degrees ఉన్నాయి కదా. అట్లా భారతదేశం గుండా కూడా ఏదో ఒక నిలువైన రేఖ ఇట్లా వెళ్తుంటుంది కదా, ఈ విధంగా ఉంటాయండి నిలువుగా. ఓకే, ఇట్లా భారతదేశంలో మధ్యలంగా వెళ్ళే రేఖ అంటే టైమ్ మెరీడియన్, ఇండియన్ టైమ్ మెరీడియన్ లాంగిట్యూడ్ ఏందని అంటాడు. భారతదేశం యొక్క కాల ప్రమాణ రేఖాంశం, కాల ప్రమాణ రేఖ ఏంది అని అంటాడు. ఇక్కడ 0, ఇది 0. ఈ 0 నుంచి మనకు రైట్ సైడ్లో 1, 2, 3 ఇట్లా 82 and half ఇక్కడ ఉంటుందండి. ఇట్లా ఉంటుంది 82 and half ఈస్ట్ లాంగిట్యూడ్ అండి. భారతదేశం మధ్యలంగా పోయే రేఖ ఏంది, రేఖాంశం అంటే 82 and half ఈస్ట్ లాంగిట్యూడ్. దీన్నే ఇండియన్ టైమ్ మెరీడియన్ లైన్ అంటారు. భారత కాల ప్రమాణ రేఖ అంటే దీని మీద టైం ఎంత అవుతుందో అదే సమయాన్ని భారతదేశంలో ఉండే అందరూ పాటించడం జరుగుతుంది అన్నట్టు. రైట్, ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. ఇంకా ఈ 82 and half ఈస్ట్ లాంగిట్యూడ్ ఏ రాష్ట్రాల గుండా పోతుందని కూడా అడగవచ్చు. అది నెక్స్ట్ వచ్చినప్పుడు మనం జాగ్రఫీలో మాట్లాడదాం. రైట్, ఇట్లా మనకు ఇవే అన్నమాట. ఇక్కడ చూడండి, ఏవైనా రెండు లాంగిట్యూడ్స్ మధ్యలో ఎంత టైం డిఫరెన్స్ ఉంటుందంటే ద టైం డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 లాంగిట్యూడ్స్ 4 మినిట్స్ టైం ఉంటుందండి. 4 మినిట్స్, ఓకే. మొత్తం ఎన్ని ఉన్నాయి, 360 degrees ఉన్నాయి. 360 degrees ఇంటూ 4 మినిట్స్, ఎందుకు ఎనీ టూ లాంగిట్యూడ్స్ మధ్యలో టైం డిఫరెన్స్ 4 మినిట్స్. రైట్, 360 ఇంటూ 4 మినిట్స్ ఎంత అవుతుంది, 400, 4, 6, 24, 4, 3, 12, 440 minutes. 440 minutes, 440 minutesని అవర్స్లోకి కన్వర్ట్ చేసి ఏమవుతుంది, 24 hours అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees మీద ఏంటి మనకు సన్ రైసెస్ పడ్డాయి అనుకో. 0 degrees లాంగిట్యూడ్ మీద ఇప్పుడు సన్ రైసెస్ పడ్డాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ 1 మీద ఏమవుతుంది, 4 మినిట్స్కి వచ్చేస్తాయి. 2 మీదకి ఏమవుతుంది, 8 మినిట్స్. 3 మీదకి 12, 16, 20 మినిట్స్. ఇట్లా టోటల్గా మళ్ళీ 0 degrees లాంగిట్యూడ్స్ దగ్గరికి ఆ సన్ రైసెస్ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే మళ్ళీ 24 hours పడుతుంది. రైట్, ఈ విధంగా టైంని డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. అయితే క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, ప్రైమ్ మెరీడియన్ లైన్ లేదా ప్రైమ్ మెరీడియన్ ఎక్కడ ఉంది అని అన్నాడు. అదే 0 degrees అన్నట్టు. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ యురేనియం మైన్ ఇన్ ఇండియా. యురేనియం మైన్ అనేది ఇండియాలో ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి చేస్తారు, ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏందని అడుగుతున్నాడు. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ యురేనియం మైన్ ఇన్ ఇండియా, యురేనియంకి సంబంధించిన గనులు అత్యధికంగా భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుడు. ఏ మానవాల కురిచి, నెక్స్ట్ గౌరీ బిందనార్, నెక్స్ట్ వాసి, నెక్స్ట్ జాదుగూడ. రైట్, ఎక్కడ ఉన్నాయి ఈ 4 ప్లేస్లలో అంటే ఇక్కడ డి అండి ఆన్సర్, జాదుగూడ. ఎక్కడ ఉంది ఇది అని అంటే జార్ఖండ్ స్టేట్లో ఉంటుందండి. అత్యధికంగా యురేనియంకు సంబంధించిన మైన్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే జార్ఖండ్లో ఉన్నాయి. ద ఫస్ట్ యురేనియం మైన్స్ ఇన్ ఇండియా జాదుగూడ జార్ఖండ్.
ओके इकडने टाटा ऐरन अंड स्टील कंपनी जमशेडजी ताता जमशेडपूर उन्नदी ओके स्टील प्लांट अभी गुर्तपेट्टुकोंडी नेक्स्ट జార్ఖండ్ స్టేట్ ఎక్కడి నుంచి ఫామ్ అయిందని కూడా అడుగుతుంటాడు జార్ఖండ్ స్టేట్ బీహార్ నుంచి ఫామ్ అయిందండి బీహార్ స్టేట్ డివైడ్ అయ్యి అక్కడి నుంచి కొత్తగా సెపరేట్ అయింది అన్నట్టు ఏది జార్ఖండ్ స్టేట్ జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ ఓకే ఎంఎస్ ధోని మహేంద్ర సింగ్ ధోని కూడా ఇక్కడ రాంచీకి సంబంధించిన ఆయన అన్నట్టు నెక్స్ట్ ఇవే కాకుండా యురేనియం మైన్స్ ని ఇక్కడ మనకు చూడండి తుంబాలపల్లి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోని ఇక్కడ తుంబాలపల్లి ఏరియాలో కూడా రీసెంట్ గా యురేనియం ఖనిజాలని గుర్తించడం జరిగిందండి ఓకే ఇది దీనికి సంబంధించింది రీసెంట్ గా కూడా గుర్తించడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్ కాసి అండ్ గారో ట్రైబ్స్ మెయిన్లీ లైవ్ ఇన్ ఎక్కడ నివసిస్తున్నారు ఎవరు కాసి అండ్ గారో ట్రైబల్ జాతులకు తెగలకు చెందిన వాళ్ళు అని అంటే ఆప్షన్ ఏ మణిపూర్ ఆప్షన్ బి నాగాలాండ్ ఆప్షన్ సి మిజోరం ఆప్షన్ డి మేఘాలయ ఎక్కడ ఉన్నారు అంటే మేఘాలయలో ఉంటారండి కాసి అండ్ గారో కొన్ని ట్రైబల్ స్పీసెస్ కూడా తెలుసుకోవాలి చాలా ట్రైబల్ స్పీసెస్ ఒరిస్సాలో సంతాల్ తెగలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో గోండు నెక్స్ట్ ఇక్కడ మనకు తెలంగాణలో కూడా గోండు చెంచులు అనే ట్రైబల్ జాతులు ఉంటాయండి అట్లా కొన్ని ఇండియాలో ఉండే తమిళనాడులో కూడా ఉంటుంటాయి ఇట్లా ఇండియాలో కొన్ని డిఫరెంట్ ఏరియాలో ఉండే ట్రైబల్ జాతులకు సంబంధించినవి కూడా తెలుసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కాసి అండ్ గారో ట్రైబ్స్ ఎక్కడ ఉంటాయి అని అడిగిండు కాసి అండ్ గారో ట్రైబ్స్ ఎక్కడ ఉన్నారు అని అంటే మాల్వా ప్లాటు ఎక్కడ విస్తరించి ఉందంటే జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ ఇక్కడ బంగ్లాదేశ్ ఏరియాలలో ఈ విధంగా మొత్తం ఇక్కడ విస్తరించి ఉన్న ప్లాట్యూని ఏమంటున్నాం అంటే మాల్వా ప్లాటు అని పిలవడం జరుగుతుంది ఈ మాల్వా ప్లాటు సంబంధించిన దగ్గర ఏ స్టేట్లో ఉన్నారు వీళ్ళు అని అంటే గారోకు సంబంధించిన వాళ్ళు మేఘాలయలో ఉన్నారండి మేఘాలయ ఎక్కడ ఉంటుంది మేఘాలయ స్టేట్ అని అంటే ఇక్కడ చూడండి మేఘాలయ స్టేట్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ బంగ్లాదేశ్కి పైవైపు ఈ ఏరియాలో మేఘాలయ ఉంటుంది హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ మేఘాలయ మాసిన్రామ్ సెకండ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ మేఘాలయ చిరపుంజి ఓకే ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కురిసేది ఏంటంటే మాసిన్రామ్ మేఘాలయ ఇక్కడనే రైట్ నెక్స్ట్ రెండవ అత్యధికంగా వర్షం కురిసేది కూడా మేఘాలయలనే ఎక్కడ అదేనంటే చిరపుంజి రైట్ మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ ఇట్లా రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఇన్ మొట్టమొదట కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి అని అంటుండు చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి మీద ఎట్లనైనా క్వశ్చన్లు రావచ్చండి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదట భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడ్డది అని అంటే 1885 1885లో ఏర్పడ్డది ఎక్కడ ఏర్పడ్డది అని అంటే బాంబే ముంబైలో ఏర్పడడం జరిగింది హూ ఎస్టాబ్లిష్డ్ అని అంటారు ఫౌండర్ ఏఓ హ్యూమ్ ఫౌండర్ ఆఫ్ ఐఎన్సీ ఇది ఒక పార్టీ అండి ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఏర్పడ్డది అని అంటే 1885లో ఏర్పడ్డది ఓకే దాన్ని ఏమంటారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు భారత జాతీయ కాంగ్రెస్ అని పిలవడం జరుగుతుంది ఫస్ట్ 1885 ఇక్కడ ఫస్ట్ మీటింగ్ ముంబై ఆ ఫౌండర్ ఆ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఏఓ హ్యూమ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమేష్ చంద్ర బెనర్జీ ఐఎన్సీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఐఎన్సీ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు అని అంటే అనిబీసెంట్ అండి రైట్ నెక్స్ట్ అదే ముస్లిం ప్రెసిడెంట్ ఐఎన్సీ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు అని అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంటాడు రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి రైట్ ఆన్సర్ మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినాయి అంటే బాంబే ఆప్షన్ డి ఇక్కడ చూడ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ఈస్ ద లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లొకేటెడ్ ఓకే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు రైట్ ఏ ముస్సోరీ బి ఢిల్లీ సి ఊటీ డి షిమ్లా ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇచ్చిండు ముస్సోరీ వచ్చేసి మనకు ఉత్తరాఖండ్లో ఉంటుందండి యూకే షిమ్లా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ షిమ్లా ఊటీ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది ఢిల్లీ అనేది క్యాపిటల్ ఏనా ఓకే ఇండియా క్యాపిటల్ అండ్ ఇది యూటీ కూడా అన్నట్టు రైట్ ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ ఎక్కడ ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ముస్సోరీ అండి ఉత్తరాఖండ్లో ఉండడం జరుగుతుంది
మెంబర్స్ రాజ్యసభ సభ్యుల పదవి కాలం అని అన్నాడు. ఇక్కడ చాలా కేర్ గా చూడాలండి. రాజ్యసభకు సంబంధించిన క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో. చూద్దాం చూడండి. అసలు పార్లమెంట్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ పేపర్ చెప్పేటప్పుడు చెప్పాము, పార్లమెంటు అని అంటే ప్రెసిడెంటు, లోక్సభ, రాజ్యసభ అంటాడండి. వీటి మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. రాజ్యసభ మెంబర్స్ ఎలక్టెడ్ బై ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ఓకే, పరోక్ష పద్ధతిలో రాజ్యసభ మెంబర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. పార్లమెంటులో రెండు మేజర్గా సభలు అనేవి ఉంటాయండి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో వచ్చేసి 543 మెంబర్స్ ఉంటారు, రాజ్యసభలో వచ్చేసి 245 మెంబర్స్ ఉంటారు. ఓకే, మ్యాక్సిమం ఎంత వరకు ఉండొచ్చు అంటే ఇక్కడ 550 వరకు ఉండొచ్చు, ఇక్కడ 250 వరకు ఉండొచ్చు అండి. రైట్, మ్యాక్సిమం మెంబర్స్ 250 వరకు ఉండవచ్చు. రైట్, ఇక్కడ లోక్సభలో ఉండే మెంబర్స్ 543 మెంబర్స్ భారతదేశంలో ఉండే అన్ని పార్లమెంటరీ ప్లేసెస్ అంటే లోక్సభ స్థానాలు అంటారు కదా, అవి అట్లాంటి లోక్సభ స్థానాల నుంచి 543 మెంబర్స్ ఎలక్టెడ్ బై ది ఓటర్స్, డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది ఓటర్స్, ఓటర్స్ చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. అందుకే లోక్సభని ఏమంటారు, పీపుల్ హౌస్ ఆర్ లోయర్ హౌస్ అని పిలవడం జరుగుతుంది. రాజ్యసభని ఏమంటారు, అప్పర్ హౌస్, ఎగువ సభ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ రాజ్యసభలో 245 మెంబర్స్ ఎలా ఎన్నుకుంటారంటే ఇండైరెక్టెడ్గా ఎన్నుకోబడతారని, అంటే రిప్రజెంటేటివ్స్ ప్రజల చేత లేదా ఓటర్ల చేత ఎన్నుకోబడిన వాళ్ళ చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఓకే, వాళ్ళని ఎక్కడ ఉంటారంటే రాజ్యసభలో ఉంటారు 245. ఈ 245 మెంబర్స్ యొక్క మెంబర్స్ అని అన్నాడు ఇక్కడ, మెంబర్స్ అంటే 245లో ఎలక్టెడ్ అయిన క్యాండిడేట్ ఎన్ని రోజుల వరకు రాజ్యసభలో ఉండగలుగుతాడు అని అంటే ఇక్కడ ఆన్సర్ 6 ఇయర్స్ అండి. అదే లోక్సభ అయితే 5 ఇయర్స్. లోక్సభ మెంబర్స్ టర్మ్ పీరియడ్ ఎంత అంటే 5 ఇయర్స్, రాజ్యసభ మెంబర్స్ టర్మ్ పీరియడ్ 6 ఇయర్స్. బట్ రాజ్యసభ టైం పీరియడ్ అన్నాడు అనుకో, టర్మ్ ఆఫ్ ఓన్లీ రాజ్యసభ, టర్మ్ ఆఫ్ ఓన్లీ రాజ్యసభ అని ఇదే ఇచ్చిండు, మెంబర్స్ ఇవ్వలేదు, నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ వస్తుంది అండి. ఓకే, అసలు ఈ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ హౌస్, రాజ్యసభ అనేది రద్దు. ఓకే, అసలు ఈ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ హౌస్, రాజ్యసభ అనేది రద్దు కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ద టెన్యూర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఈస్ 6 ఇయర్స్. ఓకే, రాజ్యసభ మెంబర్స్ నాట్ రాజ్యసభ, రాజ్యసభ మెంబర్స్ టైం పీరియడ్ 6 ఇయర్స్. రాజ్యసభ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అప్పర్ హౌస్ అని కూడా అంటారు దీన్ని. వన్ థర్డ్ మెంబర్స్ అంటే ప్రతి ముగ్గురులో ఒకరు రిటైర్డ్ ఎవ్రీ సెకండ్ ఇయర్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు అంటే 245 మందిలో 1/3 వంతు అంటే దాదాపు ఒక 80 మెంబర్స్ ఏం చేస్తారు, రిజైన్ అవుతారు. రిజైన్ అయిన తర్వాత వెంటనే ఎప్పుడైనా కానీ చూడండి, వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఎవరైనా రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడిన నాయకులు రిజైన్ అవుతే, రాజీనామా చేస్తే 6 మంత్స్లో ఎలక్షన్ జరగాలి. ఇక్కడ 2 ఇయర్స్ తర్వాత 1/3 రిజైన్ చేసిన అనుకో 80 మెంబర్స్, మళ్ళీ 6 మంత్స్లో న్యూలీ ఎలక్టెడ్ కావాలి. ఓకే, కొత్తగా ఎలక్టెడ్ అవుతుండాలి అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా అంటే ఎప్పుడు 1/3 రిజైన్ చేస్తుంటారు, మళ్ళీ ఫిలప్ అవుతుంటారు. 1/3 రిజైన్ చేస్తుంటారు, ఫిలప్ అవుతుంటారు, కానీ ఎప్పుడు ఈ రాజ్యసభ అనేది ఖాళీ కాదు. అందుకే దీన్ని పర్మనెంట్ హౌస్ అని అంటారు, శాశ్వత సభ. ఈ రాజ్యసభకి టైం పీరియడ్ ఉంటుందా అంటే ఉండదు, అన్లిమిటెడ్, ఎప్పుడు రద్దు కాదు ఇది. రైట్, ఇందులో ఉండే మెంబర్స్ మాత్రమే 6 ఇయర్స్ వరకు ఉండగలుగుతారు, క్లారిటీగా చూడండి. రైట్, ఈ రాజ్యసభలో 245 మెంబర్స్లో 12 మెంబర్స్ ప్రెసిడెంట్ చేత నామినేట్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇగో ద ప్రెసెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభ 245, 233 మెంబర్స్ ఎలక్టెడ్ క్యాండిడేట్స్. ఎట్లా ఎన్నుకోబడుతున్నారు, ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ 12 మెంబర్స్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్. మరి ఎవరిని నామినేట్ చేస్తాడు ప్రెసిడెంట్ అంటే, ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్, నాన్ రెసిడెన్షియల్ ఆఫ్ ఇండియా, ఓకే, ప్రవాస భారతీయులు అంటే భారతదేశంలో పౌరసత్వం కలిగి వేరే దేశంలో బతుకుతూ ప్రజాసేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళని ఈ ప్రెసిడెంట్ 12 మెంబర్స్ని రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. 233 ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్, 12 మెంబర్స్ నామినేటెడ్ క్యాండిడేట్స్, టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ లో రాజ్యసభ 245 మెంబర్స్. ఈ 245 మెంబర్స్లో ఒక క్యాండిడేట్ని ఏ విధంగా అంటే
ఒక క్యాండిడేట్ ని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది అంటే లీడర్ గా డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవాలి ఈ రాజ్యసభకి లీడర్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ ఇగో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఎక్స్ ఆఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్ లో చాలా సార్లు అడిగిండు హూ ఇస్ ద ఎక్స్ ఆఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ అన్న రాజ్యసభ చైర్మన్ అన్న ఒకటే రెండు పోస్టులని ఒకరే నిర్వహిస్తారు వైస్ ప్రెసిడెంట్ హోదాలో నిర్వహిస్తాడు అంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్ యొక్క శాలరీ అడిగింది అనుకో జీరో ఎందుకంటే ఇండైరెక్ట్ గా ఈయన వైస్ ప్రెసిడెంట్ గానే శాలరీ తీసుకుంటుండు కాబట్టి రెండు పోస్టులు ఒకటే కాబట్టి వైస్ ప్రెసిడెంట్ శాలరీ ఉంటుంది రాజ్యసభ చైర్మన్ శాలరీ జీరో ఎందుకంటే రాజ్యసభ చైర్మనే ఇండైరెక్ట్ గా వైస్ ప్రెసిడెంట్ రైట్ ఇట్లాంటి గుర్తుపెట్టుకోవాలి ఇంకా మీకు నెక్స్ట్ ఈ పొలిటికల్ సిస్టమ్ చెప్పేటప్పుడు రాజ్యసభ గురించి అక్కడ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రైట్ ఇక్కడ మాత్రము రాజ్యసభ మెంబర్స్ అనంటే 6 ఇయర్స్ రాజ్యసభ ఓన్లీ రాజ్యసభ అంటేనేమో పర్మనెంట్ హౌస్ అది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ద లార్జెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఇన్ ఇండియా ఇస్ కాల్డ్ భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల కాలువ ఏందంటాడు చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో అతిపెద్ద నీటి కాలువ లార్జెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఏంటిది అని అంటే ఇందిరాగాంధీ కెనాల్ అండి ఆన్సర్ ఇందిరాగాంధీ కెనాల్ సి ఇందిరాగాంధీ కెనాల్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ చూడండి ఇందిరాగాంధీ కెనాల్ ఇక్కడ ఏంటి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉత్తరాఖండ్ ఇక్కడ వచ్చేసి మనకు హర్యానా నుంచి ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ రైట్ ఇప్పుడు ఇందిరాగాంధీ కెనాల్ ఎక్కడ ఉంది అని అంటే దిస్ కెనాల్ ఈజ్ ఇండియాస్ లాంగెస్ట్ కెనాల్ వరల్డ్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీటి పారుదల నీటి సౌకర్యాన్ని ఎక్కువగా అందించే ప్రాజెక్ట్ కెనాల్ ఏందని అంటే ఇందిరాగాంధీ కెనాల్ రైట్ నెక్స్ట్ ఇందిరాగాంధీ కెనాల్ ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తుంది అని అంటే 449 కిలోమీటర్స్ లాంగ్ రాజస్థాన్ ఫీడర్ కెనాల్ రాజస్థాన్ మెయిన్ కెనాల్ అని కూడా అంటారు ఇక్కడ పంజాబ్ అండ్ హర్యానాలో 167 కిలోమీటర్స్ అండ్ 492 కిలోమీటర్స్ రాజస్థాన్ లో అంటే ఎక్కడెక్కడ వెళ్తుంది పంజాబ్ హర్యానా ఇక్కడ చూడండి పంజాబ్ హర్యానా ఇట్లా వెళ్తుంటది అన్నట్టు పంజాబ్ హర్యానా రాజస్థాన్ లో నుండి వెళ్తుంది అన్నట్టు రైట్ ఇక్కడ థార్ డిజర్ట్ ఉంది అనేది కూడా తెలుసు మీకు ఈ ఇందిరాగాంధీ కెనాల్ ఎక్కడి నుంచి వెళ్తుంది అని అంటే హరికే బ్యారేజ్ సట్లేజ్ రివర్ నుంచి ఈ ఇందిరాగాంధీ కెనాల్ అనేది రాజస్థాన్ కి నీటిని పంపించడము అన్నట్టు రైట్ ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం నెక్స్ట్ వన్ హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ఉమెన్ రూలర్ హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం రూలర్ ఎవరు అని అంటే ఢిల్లీని పాలించిన మొదటి మహిళ ఎవరు అని అంటుండు ఏ చాంద్ బీబీ రజా సుల్తానా నూర్జహాన్ బేగం హజరత్ మహల్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రజియా సుల్తానా ఈ రజియా సుల్తానా ఎవరు అని అంటే ఇక్కడ స్లేవ్ డైనెస్టీ ఇక్కడ చూడండి క్లారిటీగా మెడివిల్ హిస్టరీ మధ్యయుగ చరిత్రకు వచ్చినప్పుడు మధ్యయుగ చరిత్రలో గ్రీక్ ఇన్నోవేషన్స్ ఉంటాయండి గ్రీకుల దండయాత్రలు అంటే గ్రీక్ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు భారతదేశం మీద దండయాత్రకు వచ్చారు అందులో ఫస్ట్ వన్ గ్రీక్ ఇన్నోవేటర్ మహమ్మద్ బిన్ కాసిం తర్వాత ఎవరు సార్ అంటే మహమ్మద్ ఘోరీ తర్వాత ఎవరు సార్ అంటే గజనీ ఈ గజనీ తర్వాత ఆ ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకొని పాలించిన ఫస్ట్ డైనెస్టీ ఏంటంటే స్లేవ్ డైనెస్టీ అండి ఇక్కడ ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకొని రూల్ చేసిన ముస్లింసే కాబట్టి ఢిల్లీ సుల్తాన్స్ అని అంటారండి ఓకే ఢిల్లీ సుల్తాన్లు ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొత్తము దాదాపు 5 వంశాలు రూలింగ్ చేసినాయండి ఒకటి స్లేవ్ డైనెస్టీ బానిస వంశము అని అంటారు నెక్స్ట్ తుగ్లక్ డైనెస్టీ సయ్యద్ డైనెస్టీ లోడి డైనెస్టీ ఈ విధంగా మొత్తము ఈ 5 రాజవంశాలు రూల్ చేయడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ వన్ స్లేవ్ డైనెస్టీ బానిస వంశము ఈ బానిస వంశంలో మొట్టమొదటి వాడు ఎవరంటే కుతుబుద్దీన్ హైబక్
ఓకే స్లేవ్ డైనసిటీ బానిస వంశం ఢిల్లీ సుల్తానులు అంటే ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకొని రూల్ చేసిన వాళ్ళు అందులో ఫస్ట్ డైనసిటీ స్లేవ్ డైనసిటీ బానిస వంశము బానిస వంశంని ఎస్టాబ్లిష్ చేసిన ఫౌండర్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ ఈయన లాక్బక్స్ అని కూడా పిలుస్తారు కుతుబుద్దీన్ ఐబక్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తాడంటే కుతుబ్ మినార్ ని స్టార్ట్ చేస్తాడు హూ స్టార్టెడ్ కుతుబ్ మినార్ అని కూడా అడుగుతుంటాడండి కుతుబ్ మినార్ ని ఎవరు ప్రారంభించారు ఎవరు కట్టిర్రు అని అంటే కుతుబుద్దీన్ ఐబక్ హూ కంప్లీటెడ్ కుతుబ్ మినార్ అని అంటాడు ఈ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఎవరు అని అంటే ఇల్టూట్ మిస్సు ఈ రెండు క్వశ్చన్లు ప్రీవియస్ లో అడుగుతున్న క్వశ్చన్లు కుతుబ్ మినార్ స్టార్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్ అండ్ కుతుబ్ మినార్ కంప్లీటెడ్ బై ఇల్టూటిమిస్ కంప్లీట్ చేసిండు రైట్ ఈ ఇల్టూటిమిస్ యొక్క డాటర్ ఈ ఇల్టూటిమిస్ యొక్క డాటరే మనకు ఎవరనంటే రజియా సుల్తాన్ ఇల్టూటిమిస్ యొక్క కూతురు రజియా సుల్తానా ఈమె ఫస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకొని రూల్ చేసిన మొట్టమొదటి ముస్లిం ఉమెన్ మహిళ ఎవరు అని అంటే రజియా సుల్తానా ఎవరి కూతురు అంటే ఇల్టూటిమిస్ యొక్క కూతురు ఈమె ఏ డైనెస్టీకి సంబంధించినామంటే ఢిల్లీ సుల్తానుల్లోని ఫస్ట్ డైనెస్టీ అయిన స్లేవ్ డైనెస్టీకి సంబంధించినాము రైట్ ఎక్కడి నుంచి ఏ పీరియడ్ వరకు అని అంటే ఇక్కడ చూడండి 1236 టు 1240 మధ్యలో రూల్ చేయడం జరిగింది ఇక్కడ మనకు కనపడుతున్నాం చూడండి ఈమెని రజియా సుల్తానా ఓకే క్లియర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ మీనబాకం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని అంటుండు మీనబాకం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఉండే దాదాపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అన్నీ మనకు తెలవాలండి ఇండియాలో ఉండే దాదాపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ భారతదేశంలో ఉండే ఎయిర్పోర్ట్స్ ఇందులో మేజర్ ఎయిర్పోర్ట్స్ కూడా చూడాలి మనకు మీనబాకం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఇది చెన్నైలో ఉందండి రైట్ నెక్స్ట్ ఈ చెన్నై దగ్గరలో ఇక్కడ మనకు హైదరాబాద్లో ఏముంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ముంబైలో ఛత్రపతి శివాజీది ఉంటుంది ఆ తర్వాత మనకు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఉంటుంది కోల్కతాలో వచ్చేసి సుభాష్ చంద్రబోస్ నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇందులో మనకి మీనబాకం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు హైదరాబాద్ చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు చెన్నైలో ఉందండి ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ట్రైబ్ ధౌల్దార్ రేంజెస్ లో దగ్గర ఉండే ట్రైబల్ జాతులు ఎవరు అని అడుగుతున్నాడు ఈ అసలు ఈ ధౌల్దార్ ఎక్కడ ఉంది అని అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నదండి ధౌల్దార్ రేంజెస్ హిమాచల్ ప్రదేశ్ లో ఉండడం జరుగుతుంది అవి ఒక కనుమలు రైట్ టూరిజం ప్లేసెస్ అక్కడ ఉండే తెగలు ఏందని అడుగుతున్నాడు లేప్చా గాడి తారు అబోర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గాడి అనే ట్రైబల్ జాతులకు సంబంధించిన వాళ్ళు ధౌల్దార్ రేంజెస్ ధౌల్దార్ కనుమలు ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉండే ధౌల్దార్ రేంజెస్ కనుమలలో ఉండే ట్రైబల్ జాతులు ఎవరంటే గాడీ ట్రైబ్స్ వాళ్ళు ఉంటారు గాడీ ట్రైబ్స్ ఆర్ మెయిన్లీ లివింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఓకే హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఆ బార్డర్లో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ గాడీ ఈజ్ ఏ జెనరిక్ నేమ్ దాని మీనింగ్ ఏంటంటే ఖత్రీస్ బ్రాహ్మణీస్ అండ్ రాజపుత్లు అని పిలువచ్చండి వీళ్ళందరికీ రిలేటెడ్గా ఉండే ట్రైబల్ ఏంటంటే గాడీ ట్రైబల్ అండి రైట్ నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా కొన్ని ట్రైబల్స్ సంబంధించినవి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వర్ అసోసియేటెడ్ విత్ ద లైఫ్ ఆఫ్ ద బుద్ధా ఓకే కింది వాటిలో ఏ రాజ్యాలు బుద్ధుని జీవితంతో ముడిపడి ఉన్నాయి అంటే బుద్ధుడు పుట్టడం కావచ్చు లేదా చనిపోవడం కావచ్చు లేకపోతే ఆయనకు జ్ఞానోదయం కావచ్చు అట్లా ఏమన్నా మనకు ప్రిన్స్లీ స్టేట్స్ స్వతంత్ర రాజ్యాలు 16 మహాజనపదాస్ ఉంటాయి ఆ 16 మహాజనపదాస్ లో ఏ జనపదము అంటే ఏ స్వతంత్ర రాజ్యం అనేది బుద్ధునికి సంబంధించింది అంటే బుద్ధుని తోటి ముడిపడి ఉన్నది అని అడుగుతున్నాడు ఒకటి అవంతి గాంధార కోసల మగద రైట్ ఆన్సర్ వచ్చేసి కోసల రాజ్యం అండి నెక్స్ట్ క్వశ్చన్ ద ఎయిర్ దట్ కంటైన్స్ మాయిస్ట్
టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ అని అంటుండు, రైట్ ఉంటుంది అంటుండు. ఏ గాలి ఎక్కువగా తేమ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని అంటుండండి. ఆప్షన్ ఏ రిలేటివ్ హ్యూమిడిటీ, స్పెసిఫిక్ హ్యూమిడిటీ, అబ్జల్యూట్ హ్యూమిడిటీ, సాచురేటెడ్ హెయిర్, రైట్. హ్యూమిడిటీ అన్న తేమనే, మాయిశ్చర్ అన్న తేమనే అండి ఇక్కడ, రైట్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అత్యధిక తేమను కలిగి ఉన్న గాలి ఏదంటే సంతృప్తమైన గాలి, సాచురేటెడ్ ఎయిర్. సాచురేటెడ్ ఎయిర్ అని ఎప్పుడు అంటున్నాం అంటే 100% హ్యూమిడిటీ, 100% తేమ శాతం గాలిలో ఉంటే. తేమ శాతం అంటే ఏంది? వాటర్, వాటర్ వేపర్ అండి. ఓకే, నీరు నీటి ఆవిరిగా మారి ఆ నీటి ఆవిరి గాలిలో ఉండడము, అదే మాయిస్. ఆ మాయిస్ 100% వాటర్ వేపర్ గాలిలో ఉంటే దాన్ని సాచురేటెడ్ ఎయిర్ అని పిలవడం జరుగుతుంది, రైట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ విచ్ బ్యాంక్ ఆర్ లొకేటెడ్ ఇన్ మణిపాల్, కర్ణాటక. కర్ణాటక మణిపాల్ అంటే కర్ణాటకలోని మణిపాల్లో ఏ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది అని అడుగుతున్నాడు, రైట్. ఆప్షన్ ఏ కెనరా బ్యాంక్, ఆప్షన్ బి సిండికేట్ బ్యాంక్, ఆప్షన్ సి కార్పొరేషన్ బ్యాంక్, ఆప్షన్ డి విజయ బ్యాంక్. ఆన్సర్ సిండికేట్ బ్యాంక్ అండి. హూ వాజ్ ద అడ్మిడ్ యాజ్ టెంపెస్టస్ హిందూ ఇన్ 1893 ఇన్ ద వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ చికాగో. చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంటులో 1893లో హింసాత్మక హిందువుగా ఎవరు ప్రసంగించబడ్డారు అని అడుగుతున్నాడు, రైట్. 1823లో ఏది ఇక్కడ మనకు ప్రపంచ మతాల పార్లమెంటు చికాగోలో జరిగింది. ఈ చికాగోలో జరిగిన దానికి మాట్లాడింది ఎవరు అంటే హిందూయిజం గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి స్వామి దయానంద సరస్వతి, సి గౌతమ్ బుద్ధ, డి స్వామి వివేకానంద. ఆన్సర్ వచ్చేసి మనకు స్వామి వివేకానంద అండి. 1893 చికాగో సమావేశాల్లో ఆ మత సమావేశాల పార్లమెంటులో మాట్లాడిన వ్యక్తి ఎవరు అని అంటే స్వామి వివేకానంద, రైట్. హిందూయిజం గురించి మాట్లాడడం జరుగుతుంది. స్వామి వివేకానంద పార్టిసిపేటెడ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ హెల్డ్ చికాగో. చికాగో ఎక్కడ? యుఎస్ఏలో, అమెరికాలోని చికాగోలో, ఇన్ సెప్టెంబర్ 1823. 1823 ఇయర్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పార్లమెంటు వాల్స్ రిలీజియన్, ప్రపంచంలోనే మత ప్రాతిపదికన జరిగిన మొట్టమొదటి మీటింగ్ యుఎస్ కు సంబంధించిన 15 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.